ఓం నమో వెంకటేశాయ. రమణీయం రామాయణం కార్యక్రమానికి స్వాగతం. శ్రీరామాయణంలోని ఒక శ్లోకాన్ని కానీ, శ్లోకంలోని ఒక పాదాన్ని కానీ, లేదా ఒక పాదంలోని పదాన్ని కానీ భక్తితో వింటే బ్రహ్మలోకం ప్రాప్తిస్తుందని అంటూ ఉంటారు. మరి అటువంటి మహత్తరమైన రామాయణంలోని రమణులను పరిచయం చేస్తున్న కార్యక్రమమే రమణీయం రామాయణం. ఈనాటి కార్యక్రమంలో సీతాదేవి యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ విదుషిమణి డాక్టర్ కేవీ శ్రీరంగనాయక్ గారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. రామాయణంలోని సుందరకాండ ప్రత్యేకతను వివరిస్తూ, అలాగే సీతాదేవి రావణాసురుడితో సంభాషించేటప్పుడు ఒక గడ్డి పరకను అక్కడ వేసి మాట్లాడేదట, అంటే ఇందులోని ఆంతర్యం ఏంటో తెలియజేయండి. తప్పకుండానమ్మా. రామాయణంలో సుందరకాండ కాక మిగిలిన ఆరు కాండలు ఒక ఎత్తు అయితే, సుందరకాండ ఒక్కటి ఒక ఎత్తు. రామాయణానికి ప్రాణం వంటిది సుందరకాండ. ఈ సుందరకాండలో 9 రకాల సౌందర్యాలు ఉన్నాయి అని చెప్తారు. అంటే అందులో వర్ణించిన రాముని సౌందర్యము సుందరమే, ఆంజనేయ స్వామిది సుందరమే, లంకానగరము సుందరమే, అశోకవనము సుందరమే, అలా చెబుతూ సుందరే సుందరీ సీతా. సుందరకాండలోనే ప్రత్యేకించి సీత సుందరి అని చెప్పారు. ఒక సుందరకాండలోనే కాదు, అన్ని కాండలలో సీత సౌందర్యవతి సుందరం. సుందరం అంటే అందమైనది అనే వరకే మనకు అర్థం తెలుస్తున్నది. ఆదరప్రాయమైనది అంటే మనం ఆదరించటానికి తగినది అనే అర్థం కూడా ఉంది. ఆ అర్థంలో సుందరకాండని మనమందరం ఆదరించి తీరవలసినది. మనకి ఏదైనా కష్టం వస్తే కష్టాన్ని తొలగించేది కూడా సుందరకాండే. అలాంటి సుందరకాండలో ప్రత్యేకించి సీతమ్మ పాత్ర ఒక వజ్రం వలె ప్రకాశిస్తుంది. వజ్రం అనేక కోణాలతో ఉంటుంది. ఒకవైపు తిప్పితే ఆకుపచ్చ, ఒకవైపు తిప్పితే నీలం, మరొక వైపు ఎరుపు, ఇంకొక వైపు పసుపు. నవరత్నాల్లో ఉన్న రంగులన్నీ వజ్రంలో ప్రతిఫలిస్తాయి. అలాగే స్త్రీలో ఉన్నటువంటి అనేక గుణాలు, కొన్ని దివ్యత్వాలు మనకి సీతమ్మలో కనిపించేటటువంటి కాండ సుందరకాండ. రావణాసురుడు సీతాదేవితో సంభాషించటానికి వచ్చాడు. సరే, అవకాశం చిక్కినప్పుడల్లా రావటం, భయపెట్టడం, బెదిరించటం, ఆ చుట్టూ ఉన్న రాక్షసి జనాన్ని హెచ్చరించటం అలవాటైనటువంటి పనులు. అలా వచ్చినప్పుడు సీతాదేవి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అంటారు వాల్మీకి భగవానులు. ఒక గడ్డి పరక అడ్డం వేసి మాట్లాడటం మొదలుపెట్టింది. ఎందుకని గడ్డి పరక అడ్డం వేసింది? ఈ గడ్డి పరక అడ్డం వేయటంలో అనేక అర్థాలు, సుమారుగా ఒక 20 అర్థాలని, 20 విశేషాలని మనకి వ్యాఖ్యాతలు చెప్తున్నారు. ఇప్పుడు మనం కొన్నింటిని మాత్రమే వాటిని స్మరించుకుందాం. ఒక వ్యక్తి తనతో సమానమైన వ్యక్తి కాని వానితో మాట్లాడేటప్పుడు మధ్యలో అంతరం ఉండాలి, అంటే ఎడం ఉండాలి, స్థాయిని సూచించాలి. ఇప్పుడు ఒక శాస్త్ర చర్చ జరుగుతూ ఉంటే మధ్యలో ఎడబాటు ఉండకూడదు. పూర్వకాలంలో గురువు శిష్యులు చదువుకుంటూ ఉంటే మధ్యలో నుంచి పిల్లి కూడా వెళ్ళకూడదు, మనుషులు అసలు వెళ్ళకూడదు. అలాగే భక్తునికి భగవంతునికి మధ్య కూడా అడ్డం రాకూడదు. అందుకే వరుస పంపేటప్పుడు అడ్డం లేకుండా పంపిస్తూ ఉంటారు దేవాలయాల్లో భక్త జనాన్ని. అలా ఈ అడ్డం వేయటంలో నీ స్థాయి వేరు, నా స్థాయి వేరు. పరపురుషుడి ముఖాన్ని చూస్తూ పతివ్రత మాట్లాడకూడదు. మధ్యలో ఎడబాటు లేకుండా చూడకూడదు. ఈ రెండు నియమాలు తెలిసినది కనుక ఆ గడ్డి పరక అడ్డం వేసింది. పూర్వం ఒకప్పుడు కాకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు కాకి రూపంలో ఇంద్రుని కొడుకు రాక్షసుడై బాధించాడు సీతమ్మని. ఆ బాధించినప్పుడు సీతాదేవి శరీరం మీద నుండి వస్తున్న రక్తపు బిందువులు శ్రీరాముని శరీరం మీద పడితే రామచంద్రమూర్తికి నిద్ర మెలకువ వస్తుంది. అప్పుడు దర్భాసనం మీద పడుకున్న రాముడు ఒక దర్భని లాగి బ్రహ్మాస్త్ర మంత్రం చదివి కాకాసురుడి మీద ప్రయోగిస్తాడు. అది బ్రహ్మాస్త్రమే కాకాసురుడి కన్ను తీసుకుంటుంది. కాకాసురుడు నన్ను తాకిన కాకాసురుడు ఈ దర్భతోనే వాడి కన్ను పోగొట్టుకున్నాడు. నన్ను చూసిన నీ కళ్ళను కూడా ఈ దర్భతో పోగొట్టగలను సుమా.
నువ్వు ఇక్కడ ఉన్నటువంటి రత్నాలు ఇస్తానన్నావు, అలకాపురంలో ఉన్న ఐశ్వర్యం అంతా ఇస్తానన్నావు, నన్ను ప్రలోభ పెట్టావు, నీవిచ్చే సమస్త ఐశ్వర్యాలు నాకు ఆ గడ్డితో సమానం, నా ప్రాణం కూడా గడ్డితో సమానం, నాకు నా ప్రాణాన్ని కూడా తృణమివలఘుమేనే గడ్డి పరకతో సమానంగా నా ప్రాణాలను భావించి నేను ప్రాణాలు విడవటానికైనా సిద్ధపడతాను కానీ నీకు లోబడను. అందుకని గడ్డిని చూపించింది. పూర్వం బలిచక్రవర్తి దానధార ఇస్తూ ఉంటే ఆ శుక్రాచార్యుల వారు అడ్డం పడితే వామనుడు దర్భతో పడిచి కన్ను పోగొట్టాడు. దర్భకు అంత చరిత్ర ఉంది. ఆ దర్భలో ఒక భాగమే గడ్డి, అందుకని గడ్డిని వేసింది. మరొకటి, నీవు వైకుంఠలోకంలో ఉన్నప్పుడు నన్ను ఎంతో గొప్పగా చూశావు, మాతృభావనతో చూశావు, జన్మ మారింది, వావి వరుసలు లేనివి ప్రవర్తన కలిగినవి పశువులు, పశువులకి ఆహారం గడ్డి, జ్ఞానేన హీన పశుభిః సమానః, కనుక గడ్డివి తినేవి పశువులు కనుక నీకు పశువు వలె ప్రవర్తిస్తున్నావు కనుక నీకు భోగ్యమైన వస్తువు ఈ గడ్డి కానీ మరొకటి కాదు అని ఇలాంటి అర్థాలను ఎన్నింటినో మనస్సులో పెట్టుకుని ఆ గడ్డి పరకను అడ్డం వేసి మాట్లాడింది. నీవు నాకు తృణంతో సమానమైన వాడివి, తృణాన్ని గోళ్లతో తుంచితే విరిగిపోతుంది, నిన్ను కూడా నీ ప్రాణాలు కూడా నీ తలలను కూడా అలా తుంచి వేయగలను నేను, కానీ ఇప్పుడు చెయ్యను ఉంది. ఎందుకని చెయ్యనన్నదంటే పారతంత్ర్యాన్ని ప్రకటించటం. మామూలుగా స్వతంత్రత పరమాత్మకి ఒక్కడికే ఉంది అని చెప్తున్నది శాస్త్రం. ఒకనొక సందర్భంలో పరమాత్మ కూడా నాకు స్వాతంత్ర్యం లేదని చెప్పాడు. ఈవిడ స్వాతంత్ర్యాన్ని ఒకప్పుడు అవలంబించింది. నేను చెప్తున్నాను లక్ష్మణ వెళ్ళమని కొంచెం అహాన్ని పూనింది అరణ్యకాండలో, దాని ఫలితం అనుభవించింది. అందుకని ఇంకా స్వాతంత్ర్యం జోలికి వెళ్ళటం లేదు, పారతంత్ర్యాన్నే ప్రకటిస్తున్నది. ఆ ప్రకటిస్తూ రామచంద్రమూర్తి అనుమతి ఇవ్వలేదు కనుక నిన్ను భస్మం చేయగలిగిన శక్తి ఉన్నా నేను ప్రస్తుతం భస్మం చేయటం లేదు. అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస, క్షణంలో బూడిదం చేయగలను కానీ ఇప్పుడు చెయ్యను. ఎందుకు చేయనంటే రామచంద్రమూర్తి అనుజ్ఞ ఇవ్వలేదు, నేను తపస్సు చేస్తున్నాను అని పారతంత్ర్యాన్ని ప్రకటించటమే సీతాదేవి సౌందర్యాలలో ఒక సౌందర్యం గనక. సుందరే సుందరీ సీతా అన్న నానుడి ఏర్పడింది. మా రావణాసురుడు సీతమ్మ చెంతకు వచ్చేటప్పుడు వాల్మీకి మహర్షి ఎంతో అద్భుతంగా ఎన్నో ఉపమానాలతో వర్ణించాడట, మరి వాటిలో కొన్నైనా మాకు వివరించండి. తప్పకుండానమ్మా. ఉపమానము అంటేనే పోలిక చెప్పటం. పోలిక అలంకారాలన్నింటిలో ఉపమాలంకారానికి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చారు. మొట్టమొదటిది ఆమ్నాయానాం అయోగేన వేద విద్యని రోజు చదవకపోతే మరిచిపోవటం అనేది జరుగుతుంది. వేద విద్య అక్కర్ల, లౌకిక విద్య కూడా మరిచిపోవటం జరుగుతుంది. గురువుగారి దగ్గర వేదాన్ని ఉపదేశం పొందిన తర్వాత ఆ వేద మంత్రాలను రోజు చదవకపోతే వేదం శపిస్తుంది. అందుకనే వేదాన్ని రాజుగారి ఆజ్ఞతో పోల్చి చెప్పారు. రాజుగారి కోపం వస్తే ఆజ్ఞాపిస్తే తల తీసేస్తారు. అలాగే వేదమంత్రం తప్పు పలికినా చదవకపోయినా అంత ప్రభావాన్ని చూపిస్తుంది. మరొకటి, వేదానికే మంత్రం అని పేరు. మనం వేదమంత్రాలు వినపడుతున్నాయి అంటాం కానీ వేదం వినపడింది అనం. ఆ మంత్రాలని రోజు ఎవరైతే మననం చేస్తారో వాళ్ళని వేదం రక్షిస్తుంది. మంతారం త్రాయతే, ఎవళ్ళు మననం చేస్తూ ఉంటే వాళ్ళని రక్షించేదే మంత్రం. ఆ మంత్రాలు రోజు చదవకపోతే మతిమరుపు వస్తుంది, అంతకంటే శిక్ష వేరే ఏం అవసరం లేదు. కాకపోతే వేదానికి అనధ్యయనమని చతుర్దశి అమావాస్య పాడ్యమి రోజున చదవరు. మరి ఆ రోజున ఏం చేస్తారు అంటే పాత పాఠాన్ని గుర్తు చేసుకుంటారు, కొత్త పాఠాలు చెప్పరు. అలా ప్రతినిత్యము మననం చెయ్యని వేద విద్య ఎలా శిథిలమైపోతుందో అలా సీతా అమ్మవారు ఆహారం లేనందువల్ల రాముని కోసంగా విరహ వ్యధలో కుంగి కృషించి కనపడింది. సీతాదేవి పవిత్రతని తెలియజేయటానికే వేద మంత్రంతో వేద విద్యతోటి పోలిక చెప్పారు. ఇంకా రెండవ పోలిక,
చెయ్యని తప్పు మీద వేసి నిందింతే ఉన్న కీర్తి కాస్త జారిపోతే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, ఎంత క్షీణించిపోతాడో అంత క్షీణించిపోయి ఉంది సీతమ్మ అని చాలా పవిత్రమైనటువంటి పోలికలను మనకి వాల్మీకి మహర్షి సీతమ్మ విషయంలో అందించారు. అది రావణాసురుడు వచ్చినప్పుడు సీతమ్మని చూస్తున్నప్పుడు. అమ్మ, సీతాదేవి రెండు అపచారాలు చేసింది అంటుంటారు, నిజంగానే అపచారాలు చేసిందా? చేసింటే అవి ఏంటి? సీతమ్మ అంతటిది అపచారం చేసింది అంటే ముందుగా లోకన్నమ్మను, కానీ చేసింది తల్లి ఆవిడ రెండు అపచారాలు చేసింది. వైష్ణవ సంప్రదాయంలో భగవద్ అపచారము భాగవత అపచారము అని రెండు అపచారాలు ఉన్నాయి. భగవద్ రామానుజులు కూడా వారి గద్యత్రయంలో ఈ రెండు అపచారాలని ప్రస్తావన చేస్తారు. ప్రతిరోజు దేవతార్చన అయిన తర్వాత స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి భగవదపచార భాగవత అపచార సఖ్యాపచార అసఖ్యాపచార రూప నానావిధ అనంత అపచారాన్ అంటూ క్షమాపణ అడుగుతారు. ఈ భగవదపచారం భాగవతాపచారం వీటిల్లో ఒకటిది సఖ్యము అంటారు, అంటే ఓర్చుకోగలిగినది, సహించతగినది సఖ్యము, సహించలేనిది అసఖ్యము. పరమాత్మకి భగవదపచారం సఖ్యం. వాళ్ళ చిన్న పిల్లల్ని గమనిస్తే మనం వాడి స్నేహితుడిని కనుక ఏదన్నా పొరపాటును మాట్లాడితే నీ కోపం వస్తే నన్ను తిట్టు, వాడిని తిట్టబోకం అంటున్నాడు ఇంత పిల్లవాడు. అలాంటిది పరమాత్మకి ఎంత ప్రేమ ఉంటుంది భాగవతుల పట్ల. అందుకని తనను నిందించినా ఊరుకుంటాడు, కానీ పొరపాటున నిజమైన భాగవతుల్ని నిందిస్తే ఊరుకోడు. ఆ విషయం ఆంజనేయ స్వామి దగ్గర సీతమ్మ స్వయంగా చెబుతుంది. మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయ. హనుమా, నాకు తెలియక ఒక చిన్న పొరపాటు అనుకుని చేశాను, ఆ చిన్నది ఇంత పెద్దదవుతుంది అనుకోలేదు అని ఒక అర్థం. చిన్నది చేశా, పెద్దది చేశా. చిన్నది తాను రామచంద్రమూర్తి వెంట అడవులకు రావటం కోసం కొంచెం రామచంద్రమూర్తిని నిందించింది, ఇది భగవదపచారం కనుక క్షమించాడు. రెండవది, ఈ మారీచుడు మాయ చేసినప్పుడు ఆ గొంతు విని రాముడే ఆపదలో ఉన్నాడని హెచ్చరిస్తే లక్ష్మణుడు ఆదిశేషుని అంశతో జన్మించాడు కనుక వాసన బట్టి వచ్చినవాడు ఆనాడు రాముని బాణపు దెబ్బతిన్న మారీచుడు మాయామృగంగా వచ్చాడు అంటే నీవు రాముని మీద భక్తితో రాలేదు, నా మీద ప్రేమతో వచ్చావు, భరతుడు ఒక రకంగా నా రాజ్యాన్ని అపహరించాడు అని తోలనాడింది. ఏ మాట అంటే వ్యక్తి బాధపడతాడు, ఇందాక చెప్తేనే అపకీర్తి, ఆ మాట నిందించింది. ఇది భాగవతాపచారం, ఇది అసఖ్యాపచారం. అందువల్ల రామచంద్రమూర్తి రావణాసురుడు సీతమ్మని తీసుకొని వస్తున్నప్పుడు సీతమ్మకి శ్రీరామచంద్రమూర్తిని విడిచి ఉండటమే శిక్ష కనుక ఆ శిక్షని విధించాడు. లేకపోయినట్లయితే రావణాసురుడు తీసుకొని వెళ్ళేటప్పుడు జటాయువు అడ్డపడ్డాడు. జటాయువునకు రావణాసురుడికి చాలా ఘోరమైన యుద్ధం జరిగింది. అది ఆకాశంలో జరుగుతున్నది, రథంలో వచ్చాడు, అందరికీ కనపడే అంశం. స్వామి ఎంతో వాత్సల్యంతో ఉన్నటువంటి వాడు, భక్తులు మనస్సు పెట్టి పిలిస్తే ఎన్నో లోకాలలో ఉన్నా పరిగెత్తుకుని వచ్చే స్వభావం కలిగిన వాడు. ఆనాడు గజేంద్రుడు విక్వల నాగేంద్రము పాకి పాకి అన కుయాలించి సంరంభియ్యి. పరిగెత్తుకుంటూ వచ్చి గజేంద్రుడిని రక్షించాడు, ఒక పశువు పిలిచిందని ఆలోచించాల. అలాంటి వాడు రావణాసురుడు సీతమ్మని తీసుకుని వెళుతూ ఉంటే సీతమ్మ కూడా మౌనంగా లేదు, పెద్ద పెద్దగా అరిచింది, ఏ జనకాత్మజన్ దశరథేశ్వరు కోడల రాము భార్య జుండోజనులార అడ్డపడరోసురలారా. నన్ను రావణాసురుడు ఎత్తుకొని పెడుతున్నాడు, రండి రక్షించండి, నేను ఫలానా రాముడి భార్యని దశరథుడి కోడల్ని జనకుని కూతుర్ని అని అంత అరిచిన స్వామి విననట్లుగా ఉండి సీతమ్మ లంకకు వెళ్ళేటట్టు ఊరుకున్నాడు అంటే ఇది భాగవతాపచారం. ఇలా భగవదపచారం భాగవతాపచారం రెండు అపచారాలు చేసి సీతమ్మ ఒప్పుకున్నది.
లోకంలో తన తప్పు తాను తెలుసుకుంటే దేవుడు అంతటి వాళ్ళు అంటారు. ఆమె దేవత కనుక వివేకంతో ఆలోచించి ఎవరి ముందు ఒప్పుకోవాలో, రామాయణంలో హనుమ ఆచార్యుడు కనుక ఆ ఆచార్యుని ముందు ఒప్పుకున్నది. ఇది సీతమ్మ చేసినటువంటి రెండు అపచారాలుగా శ్రీ వైష్ణవ సిద్ధాంతం వివరించి చెబుతున్నది. అమ్మా, అశోకవనంలో ఉన్న సీత హనుమంతునికి ఎటువంటి ఆనవాళ్ళని తెలియజేసింది? ఆనవాళ్ళు అంటే గుర్తులు అని అర్థం అమ్మా. రామచంద్రమూర్తి తన ఆలవారుగా అంగుళీయకాన్ని ఇచ్చి పంపించాడు. ఎందుకనంటే అంతకు పూర్వము రావణాసురుడు సన్యాసి వేషంలో సీతమ్మని మాయ చేశాడు. మొట్టమొదట హనుమ వచ్చినప్పుడు కూడా సీతాదేవి రావణాసురుడే మళ్ళీ ఈ కపి రూపాన్ని ధరించి వచ్చాడేమోనని సందేహపడుతుంది. అలా సందేహపడే అవకాశం ఉంది కనుక రామచంద్రమూర్తి దగ్గర మాత్రమే ఉండేది ఒక అంగుళీయకం. దాని మీద శ్రీరామ అని వ్రాసి ఉంటుంది. రామనామ అంకితం ఛేదం అంటారు. ఆ రామనామ ముద్రితమైనటువంటి ఉంగరాన్ని హనుమకిచ్చి నా గుర్తుగా సీతాదేవికి అందించమన్నాడు. తీసుకువచ్చాడు. హనుమ రామకథని వినిపించి గుర్తు చూపించాడు. సీతాదేవి నమ్మకం కోసంగా ఉంగరాన్ని ఇచ్చాడు. ఇస్తే ఆ ఉంగరం చూడగానే సీతమ్మకి శ్రీరామచంద్రుడే కనిపించాడు. రామచంద్రమూర్తిని పొందినంత ఆనందం పొందింది. అప్పుడు సీతాదేవి ఆంజనేయ స్వామి ద్వారా శ్రీరామచంద్రునికి రెండు అద్భుతమైనటువంటి ఆనవాళ్లను మాటల రూపంగా చెబుతుంది. ఒకటి మళ్ళీ చేత రూపంగా పంపిస్తుంది. అవి సీతారాములకు మాత్రమే తెలిసినటువంటివి, మరొకరికి తెలియవు. వనవాసంలో సీతారాములిద్దరూ వనవిహారం చేసినప్పుడు అలసిపోయిన సీతాదేవి శరీరానికి చిరు చెమటలు పడితే నుదుటనున్న సింధూర తిలకం జారింది, చెమ్మగిల్లింది. అప్పుడు రాముడు స్వయంగా సీతాదేవి నుదుట సింధూర తిలకాన్ని దిద్దాడు. ఈ సన్నివేశం సీతకి రాముడికి మాత్రమే తెలుసు కనుక ఇది ఎవరు చెబితే వాళ్లే సీత దగ్గరికి వెళ్ళినట్లు రాముడు భావిస్తాడు. రెండవది ఇందాక నేను గుర్తు చేసినటువంటి కాకాసురుడి వృత్తాంతం. వీళ్ళిద్దరూ విహరించి అలసిపోతే ఒకరి ఒళ్ళో ఒకరు తల పెట్టుకుని నిద్రిస్తున్నారు పర్యాయ క్రమంగా. సీతాదేవి మేల్కొని ఉన్నప్పుడు సీత ఒడిలో రామచంద్రమూర్తి శిరస్సు పెట్టుకుని నిద్రపోతున్నాడు. మళ్ళీ రాముడు మేల్కొని ఉన్నప్పుడు సీతాదేవి నిద్రపోతున్నది. అలాంటి తరుణంలో ఇంద్రుని కుమారుడైనటువంటి ఒకడు జయంతుడనేవాడు కాకి రూపాన్ని ధరించి అక్కడికి వచ్చాడు. మనకి లోకంలో ఒక సామెత ఉంటుంది, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని. కాకి మీద వేశాడు ఆయన బ్రహ్మాస్త్రం. అలాంటి సన్నివేశంలో ఈ కాకాసుర వృత్తాంతం కూడా వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. రామచంద్రమూర్తి దయ్యకి నిదర్శనంగా చెబుతుంది, అంత దయ కలవాడు, నాకు అపకారం చేసిన రామచంద్రమూర్తి దయాళువై కాకాసురుడి ప్రాణం తీయకుండా వదిలిపెట్టాడు. అంత దయామయుడైనటువంటి రామచంద్రమూర్తి నా పట్ల దయ్యని వహించలేదు అంటే నాలోనే దోషం ఉంది, తప్పున్నది అని హనుమ ముందు అంగీకరించేటప్పుడు ఈ రెండు ఆనవాళ్ళని తను మాటలతో చెప్పి తన శిరస్సు మీద ఉన్న చూడామణిని మళ్ళీ హనుమకి ఇస్తుంది రామచంద్రమూర్తికి ఇమ్మని. అది వివాహ సమయంలో పెట్టింది. ఈ చూడామణిని చూస్తే రాముడు త్రయాణాం సంస్మరిష్యతి, ప్రధానంగా ముగ్గురిని తలుచుకుంటాడు. ఇది కూడా పాల సముద్రంలో పుట్టినటువంటి విశేషమైన మణి అని. దీనికి సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఏం చెబుతారు అంటే రామచంద్రమూర్తి పంపించింది ఉంగరం, అది చేతికి ఉంటుంది. రామచంద్రమూర్తి అభయాన్ని, నీకేం భయం లేదు సీత, నా అభయం లభిస్తున్నది అనే సూచనగా ఉంగరాన్ని పంపాడు అని. స్వామి నీ ఆజ్ఞను నేను శిరసావహిస్తున్నాను అని తల వంచి ఆనవాలుగా నెత్తి మీద ధరించే చూడామణిని అమ్మ పంపించింది అని చెబుతారు. ఇలా ఒకటేమో పైకి కనిపించే ఆనవాలు, కనిపించనివి వాళ్ళిద్దరికి మాత్రమే తెలిసినవి, హనుమతో మాత్రమే చెప్పదగినవి ఆ రెండు ఆనవాళ్ళని సీతాదేవి పంపించిందన్నమాట. అమ్మా, ధర్మాత్ముడైన విభీషణుడు సీతమ్మ యొక్క ఔన్నత్యాన్ని రావణాసుడికి తెలియచేయలేదా? చేశాడమ్మా, చాలా అద్భుతంగా. ఎంత స్థాయిలో చేయాలో అంత స్థాయిలో చేశాడు. వాళ్ళందరిలో ధర్మాత్ముడైన వాడు విభీషణుడు ఒక్కడే. శూర్పణక రామునితో చెప్పేటప్పుడు మాలో ఒకడు పనికి మాలిన వాడు ఉన్నాడు, వాడికి పాపం ఆ లక్షణాలు ఏం లేవు,
విభీషణస్తు ధర్మాత్మా నతు రాక్షస చేష్టిత. వాడికి ఒక్కటి రాక్షస చేష్ట లేదు అని వాపోతుంది. ధర్మం తెలిసినటువంటి విభీషణుడు అధర్మాన్ని చూసి సహించలేదు. ఎక్కడైనా సరే ధర్మం తెలిసిన వాడు తనకు తెలిసిన ధర్మం చెప్పకపోతే ఆ ధర్మం చెప్పిస్తుంది. అందుకని ధర్మం చెప్పినా వాళ్ళు ఆచరించకపోతే ఈ వ్యక్తిని బాధించదు. కనుక విభీషణుడు ధర్మాన్ని చెప్పాడు, సీతాదేవి యొక్క గొప్పతనాన్ని చెప్పాడు, సీతాదేవిని తెచ్చినందువలన రావణాసురునికి జరగబోయే అనర్థాన్ని కూడా చెప్పాడు. నీ కంఠాపిత కాలపాశము, ఎంత బాగా చెప్తున్నాడు అన్నయ్య, నువ్వు తెలియక తెచ్చుకుంటున్నావు, సీతమ్మ నెత్తిమీదికి తెచ్చుకున్నావు, ఆ సీతమ్మ అంటే ఎవరనుకుంటున్నావు, నీ కంఠపిత కాలపాశము, నీ మెడలో వేసుకున్నటువంటి యమపాశం, శిరో నిర్ఘాత పాతము, నెత్తి మీద పడ్డ వజ్రాయుధపు దెబ్బ, లంకౌక సంచయ కాళరాత్రి. ఈ వజ్రాయుధ నీ నెత్తి మీద పడటం కాదు, ఈ లంకా నగరంలో ఉన్న ఇళ్ల సమూహాలన్నీ కూడా సీతమ్మ వాళ్ళందరికీ కూడా యమపాశం లాంటిదే. గళబద్ధోదగ్ర కాలాకి, మెడలో వేసుకున్న కాలనాగిని, కాలికి చుట్టుకున్న పాము కరవక మాంతుందా అంటారు తెలుగులో. కాలికి చుట్టుకోవాలా, విదిలించుకుంటాము, మెడలోనే వేసుకున్నాడు. ఇది కూడా మామూలు నాగం కాదు, విషనాగం. అందుకని గళ్ళ బద్ధ ఉదగ్ర, మెడలో కట్టుకున్నటువంటి భయంకరమైన విష సర్పం. కన్యాకారాగత మృత్యువు ఈ జనక కన్యన్ వేగమొప్పించి, చూడటానికి చాలా సౌందర్యవతిగా కనపడుతున్నటువంటి ఈ సీత నీ పాలిట మృత్యువు. కేవలం నీ పాలిట మాత్రమే కాదు, లంకానగరం మొత్తానికి మృత్యువే. కనుక ఈమెను రాము నీకు అప్పగించమని హితం చెప్పాడు, ఆ హితాన్ని వెనక వెళ్ళగొట్టాడు. అంత వివరంగా తెలియజేసినా కూడా వినలేదు. మూర్ఖుడు కదా, జరగవలసిన భవితవ్యం వేరే ఉంది, వాడికి హితం ఎక్కలేదు. ఇంత చెప్పినా విననప్పుడు ధర్మం తెలిసిన వాడు అధర్మం జరుగుతున్న చోట ఉండకూడదు. అందుకని తానే అన్నని విడిచిపెట్టి ధర్మాత్ముడైన రాముని దగ్గరికి వెళ్ళిపోయినాడు విభీషణుడు. అంత గొప్పగా సీతా తత్వాన్ని, ఇదంతా కూడా రావణునికి మేలు చెబుతున్నట్లు కనపడుతున్నా సీతాదేవి యొక్క మహత్వాన్నే చాటేటటువంటి అద్భుతమైనటువంటి పద్యరత్నం. అమ్మా, సీత పాతివ్రత్యానికి, శ్రీరాముని ఏకపత్ని వ్రతానికి సాక్ష్యం సుందరకాండ అంటారు, అంటే దీనిలో అంతరార్థం ఏంటండి? ప్రత్యక్ష సాక్ష్యం, మామూలు సాక్ష్యం కూడా కాదు. విభీషణుడు చెప్పిన ధర్మాన్ని వినక రావణాసురుడు దూత అయిన హనుమని చంపటానికి ప్రయత్నం చేశాడు, కాదని వారించి ఏదైనా అంగవైకల్యం చెయ్యమని ధర్మశాస్త్రాన్ని వినిపిస్తే కోతులకు తోక అంటే చాలా ఇష్టం అని చెప్పి తోకకి నిప్పండించమని చెప్పాడు రావణాసురుడు. సరే, ఉన్న వస్త్రాలు తీసుకొచ్చి నూనెలో ముంచి అంటిస్తే బాగా తోక కాలుతుందని ఆలోచించి నూనెలో తడిపి అంటించారు. ఈ సంగతి సీతమ్మకు తెలిసింది. తెలిస్తే సీతమ్మ వెంటనే హనుమ క్షేమాన్ని కోరి యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితంతపః యది చాస్తి ఏకపత్నిత్వం శీతో భవ హనుమతః అని నాలుగు శ్లోకాలు చదువుతుంది. నేను మహాపతివ్రతనైతే, రాముడు ఏకపత్ని వ్రతుడైతే, నేను చేసిన తపస్సు సత్యమైతే నీవు చల్లబడిపో. ఎప్పుడైతే సీతాదేవి అగ్నిని ఆదేశించిందో అప్పటి వరకు రావణాసురుని ఆజ్ఞకు లోబడి భయపడుతూ రావణాసురుడు వెలగమంటే వెలిగి వద్దంటే ఆరిపోయిన అగ్ని రావణాసురుని ఆజ్ఞను ధిక్కరించి సీతాదేవి ఆజ్ఞను శిరసావహించి హనుమ తోకకి బాధని కలిగించలేదు. హనుమకు ఆశ్చర్యం కలిగింది. వెనక్కి తిరిగి చూసుకున్నాడు, మంటలు కనిపిస్తున్నాయి. కానీ కరోతి నచమే రుజం, నాకే బాధ లేదు. బాధ లేదు సరికదా, తెల్లని మంచి గంధం పచ్చకర్పూరం కలిపి పూస్తే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా అనిపించింది. ఆలోచించాడు, ఇదంతా మా రాముని మహిమ అని ముందు అనుకున్నాడు. అనుకుంటే రాముని మహిమ మాత్రమే కాదు, సీతాదేవి మహిమ కూడా అని గుర్తించిన వాడు కంచర్ల గోపన్న గారు. రాముడు అంటే అందరికీ ముందొచ్చేవాడు రామదాసు కీర్తనలు
దాశరథి శతకం పద్యాలు. ఆయన ఈ ఉన్నటువంటి సీతాదేవి పాతివ్రత్యానికి రామచంద్రమూర్తి ఏకపత్ని వ్రతానికి సాక్ష్యమైన ఈ సన్నివేశాన్ని తీసుకుని కోతికి శక్యమా అసుర కోటుల గెల్వను, ఒక కోతి ఎక్కడైనా రాక్షసుల్ని చంపగలుగుతుందా, గెలిచపో గెలిస్తే గెలవచ్చు బలంతో, నిజంబు ఆతని మేన సీతకరుడౌట దవానలుడెట్టి వింత మా సీత పతివ్రతామకిమా, ఇదంతా మా సీతమ్మ తల్లి పాతివ్రత్యమే అని నొక్కి వక్కాణించిన వాడు రామదాసు గారు. ఈ సందర్భంలో ఒక్క విషయాన్ని మనం గమనించాలి, ఎప్పుడైతే సీతాదేవి శీతోభవ అన్నదో, లోకంలో సీతమ్మ అగ్నిని ప్రార్థించింది ప్రార్థించింది అని చెబుతున్నారు, భవ అన్న పదానికి ప్రార్థనార్థకం కాదు, నీవు చలారిపో, ఇప్పటి భాషలో చెప్పాలంటే బై ఆర్డర్, ఒక విధి ఒక శాసనం, ఆ శాసనాన్ని శిరోధార్యంగా ఆయన వహించి హనుమ తోకని చల్లబరిచినట్లుగా ఈ శ్లోకాలు నాలుగు చదువుకుంటే ఎంత కోపిష్టి వాళ్ళ కోపమైనా చల్లగా చల్లారిపోతుంది అని ఎందరో ఈ శ్లోకాలు చదువుకుని కోపాన్ని తగ్గించుకున్న వాళ్ళు, వాళ్ళ అనుభవాన్ని నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలా అద్భుతమైనటువంటి మహాత్మ్యాన్ని చాటినటువంటి అనన్యమైన కాండ సుందర కాండ. ఈ కాండలో సీతాదేవి తాను దుఃఖానికి లోనై రావణాసురుడు బాధించినప్పుడు మరణ ప్రయత్నం చేసినప్పుడు ఒక సాధారణ స్త్రీగా కనపడుతుంది, స్వప్న శాస్త్రవేత్తగా కూడా మనకు కనపడుతుంది. ముందుగా హనుమను చూసినప్పుడు ఇది స్వప్నమేమో, స్వప్నంలో వానరం రాకూడదు, వస్తే అరిష్టం కలుగుతుంది, రాముడు బాగుండాలి, లక్ష్మణుడు బాగుండాలి, మా నాయన జనక మహారాజు బాగుండాలి అని వాళ్ళ క్షేమం కోరేటటువంటి ఒక స్త్రీమూర్తిగా కనపడుతుంది. హనుమ తోక ఉన్నటువంటి అగ్నిని సలార్చినప్పుడు ఒక దివ్య కాంతగా కనపడుతుంది. ఇలా దివ్య అదివ్య సాధారణ స్త్రీ పతివ్రత ధర్మాలన్నీ కలగలుపు పోసి ఒక ఆకారం కనుక మనం చూడగలిగితే ఆకారమే సీతాదేవి చరిత్ర కనుక సీతాయాశ్చరితం మహతు అన్నారు వాల్మీకి భగవానులు. ఈ కార్యక్రమం ద్వారా మాకు చాలా మంచి విషయాలను అలాగే సుందరకాండలోని అద్భుతాలను సులభంగా అర్థమయ్యే రీతిలో తెలియజేసిన మీకు మా ప్రేక్షకుల అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూశారు కదండి రమణీయం రామాయణం కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమం ద్వారా సుందరకాండలోని సీత ఔన్నత్యాన్ని తెలుసుకున్నాం కదా, మరో భాగంలో మరో స్త్రీమూర్తి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Oh.